సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాటి గురించి తెలియని వారు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. తెలుసుకుంటే ఇలా చేయాలి అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరు ఏ లింగాలని పూజించాలి, వాటి ఫలితం ఏ మాసంలో ఏ లింగానికి ఉంది. లింగ పురాణం ప్రకారం బ్రాహ్మవేత్తలు రసలింగాన్ని శౌర్య ప్రధానులైన క్షత్రియులు పూజించాలి. బాణలింగాన్ని వాణిజ్య ప్రధానులైన వైశ్యులు స్వర్ణలింగాన్ని అర్పించాలి. స్ఫటికలింగాన్ని మాత్రం ఎవరైనా అర్పించవచ్చు. స్త్రీ విషయానికి వస్తే భర్త జీవించి ఉన్నవారు స్ఫటికలింగాన్ని, భర్త జీవించి లేనివారు స్ఫటికలింగాన్ని కానీ రసలింగాన్ని కానీ అర్పిస్తే మంచిదని లింగపిరాణం చెప్తుంది. స్త్రీలలో అన్ని వయస్సుల వారు స్ఫటికలింగాన్ని అర్పించవచ్చు. ఏ లింగాన్ని పూజ చేస్తే ఏం ఫలితం, ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏ ఫలితం ఉంటుందో కూడా లింగ పురాణం వివరించింది. ఉదాహరణకు రత్నాజ లింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం వైభవం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజ లింగం భోగ విలాస సృష్టిస్తుంది. మృత్తికాలింగం కూడా శిలాలింగం లాగానే పరిపూర్ణతను ఇస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది. అన్నింటిలోకి ఉత్తమం శిలాలింగం. మధ్యమం లోహం, లింగం అతి పవిత్రం. బాణలింగం అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది. బాణలింగాలు ఇవి నర్మదా నదిలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి తెల్లగా చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేరి ఉంటాయి. రత్నాజ లింగాల్లో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడా లింగ పురాణం చెప్పింది. వైశాఖంలో వజ్రలింగాన్ని, జ్యేష్ఠంలో మరకతలింగాన్ని, శ్రావణంలో నిలపులింగాన్ని, భాద్రపదంలో పద్మరాగలింగాన్ని, ఆశ్వయుజంలో గోమేదిక లింగాన్ని, కార్తీకంలో ప్రవాల లింగాన్ని, మార్గశిరంలో వైడూర్య లింగాన్ని, పుష్యమాసంలో పుష్పరాగలింగాన్ని, మాఘమాసంలో సూర్యకాగలింగాన్ని, పాల్గుణంలో స్ఫటికలింగాన్ని పూజించాలి. వీటికి ప్రత్యామ్నాయంగా వెండి రాగి లింగాలను కూడా పూజించవచ్చు. స్థాపర జంగమ లింగాలు జగత్తంతా శివమయం, అంటే లింగమయమే. బ్రహ్మాండమే లింగరూపమైనప్పుడు లింగమయమే. సృష్టి స్థితి లయ అన్నిటికీ లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్థావరాలు కదలనివి, పర్వతాలు చెట్లు మొదలైనవి, జంగమాలు కదిలేవి, మనుషులు జంతువులు పక్షులు క్రిమికీటకాలు మొదలైనవి కూడా లింగరూపాలే అవుతాయి. వీటికి స్థావర లింగాలు అంటారు. వీటిని పూజించడం సేవించడం కూడా శివ పూజలోకే వస్తుంది. లింగ పూజ చేసేవారు ఉత్తరముఖంగా కూర్చోవారిని రుద్రాక్ష, భస్మం, మారేడు అనే మూడు వస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతుంది. తెలియని వారు ఈ విషయాన్ని, ఎవరు ఏ లింగాన్ని పూజించాలి, ఏ మాసంలో ఏ లింగాన్ని పూజించాలి అన్న విషయంలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. దయచేసి శివరాత్రి సందర్భంగా ఆ లయకారుడు ప్రతి ఒక్కరి కోరికలను తీర్చడానికే వస్తున్నాడు. శివరాత్రి లోపు ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా చూడండి. మధ్యలో చూసి ఆపేయకుండా పూర్తిగా చూసిన వారికి వాళ్ళ జన్మద దుఃఖాలు కూడా దూరమవుతాయని శాస్త్రం చెబుతుంది. ఇలాంటి విషయాలు మాత్రం
సర్వమయం లింగాకారం. అందుకే ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టు అయితే లైక్, కామెంట్, షేర్, ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ శివయ్య కృపకు పాత్రలు కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఓం నమ శివయ్య. దీకొండ బాబురావు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.